ఎన్నిక రెండిటి మధ్య జరుగుతా ఉంది. నమ్మకానికి మారుపేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే టిఆర్ఎస్ పార్టీ మధ్య మరి నమ్మక ద్రోహం చేసి మోసం చేసే ఇయల బీజేపీ పార్టీ మధ్య జరుగుతా ఉంది. ఇయల డబ్బు కోసం ఆయన అహంకారంతో ఇయల రాజీనామా చేసి మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు. నేను మీతో కోరేది ఒక్కటే, మీ ఇయల ఎవరు అవునన్నా కాదన్నా 3 తారీఖు తర్వాత ఉండేదైతే కేసీఆరే ముఖ్యమంత్రి, నేనే ఆర్థిక మంత్రిగా ఉంటా. మరి ఆ తర్వాత పనులు జరగాలనా వద్దా? రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం చేస్తాడు? తిట్టుకుంటా తిరుగుతాడు. కేసీఆర్ని తిట్టుకుంటా తిరుగుతాడు, మమ్మల్ని తిట్టుకుంటా తిరుగుతాడు. మరి అట్లయితే మన పనులు జరుగుతాయా? అందువల్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే మేం జిమ్మేదారి తీసుకుంటాం. ఇలా ఇంకో సామెత ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేని ఇస్తరాకట ఎగిరెగిరి పట్టదట, అవునా కాదా? బీజేపీ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. మీరు బీజేపీ వాళ్ళ ఉపన్యాసం కొంతమంది వినుంటారు, మా అక్క చెల్లెలు ఏం చెప్పింది ఇప్పటిదాకా? తిట్టుడే తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు, తప్ప మేము గీ పని చేసినాం, గెలిస్తే గీ పని చేస్తామని చెప్తారా అక్క? ఒక్క పని చెప్పుండ్రి, ఏముండదు, ఉత్తదే తిట్టుడు. ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు కనుక ఎగిరెగిరి పట్టరు, తిట్టు తిట్టుడు తప్ప ఇంకేమి రాదు. అదే మేమేమంటున్నాం, గీ పని చేసినాం, ముంగటికి గీ పని చేసే జిమ్మేదారు మేము తీసుకుంటామంటున్నాం. దయచేసి ఆలోచించండి. ఈ యొక్క మర్రి కూడాను నేను ఉంటా, ఇవాళ రాత్రి కూడా ఇన్నే ఉంటా, మీ అందరినీ కూడా కలుస్తా. మీరు నాతో మాట్లాడతామన్నారట, ప్రతి అందరికి కూడా టైం ఇచ్చి మీ యొక్క సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, టీఆర్ఎస్ లేదో డబ్బులు వస్తారట, 20,000 ఇస్తారట, 40,000 ఇస్తారట అనే జూటా మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఎనకటికెవడో దొంగతనం చేసిన దొంగనే జనంల వాడి వాడే లొల్లి ఎక్కువ పెడుతుండట, దొంగ దొంగ అని గట్టి కొడుతుండట. బీజేపీల కథ గట్లున్నది. పైసలు వంచే అలవాటు నీకున్నది, సీసలు వంచే అలవాటు నీకున్నది. నువ్వు ఆ పని చేయబోయి ఇలా మా మీద చేస్తా అంటే అది జరగదు. సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదనే పడుతుంది. దయచేసి ఆలోచించండి. ఇవాళ ఎవరేందో అందరికీ తెలుసు, ఇవాళ మర్రిగూడలు తెలియదా? నువ్వు ఓట్లు వేయించుకొని ఏం చేసినావు? నిన్న శివన్నగూడెం పోయినావు. ఏం అడిగింది కదా, నేను టీవీలో చూసిన రాత్రి శివన్నగూడెంలో ఒక అవ్వ అడుగుతున్నది, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు రాజగోపాల్ రెడ్డి అని అడుగుతుంది. పోయినసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇప్పిస్తా ఎకరానికి, గవర్నమెంట్ ఇవ్వకపోతే నా సొంతం పైసలు ఇస్తా అని చెప్తే నమ్మి శివన్నగూడెంలో 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చినావు, ఏడవైనవు 4 ఏండ్లు మళ్ళా ఇయ్యాలో ఎట్లా యాదికి వచ్చినామని చెప్పి అవ్వ గట్టిగా అడిగే టీవీలో చూసినాడు నిన్న. అంటే అర్థమైపోయింది, ఒక్కసారి మోసం చేయొచ్చు, అబద్ధం అనేది ఒక్కసారి నడుస్తుండొచ్చు, ప్రతిసారి నడవదు. ఒకసారి తేలిపోయింది, నువ్వేందో పాలేందో నీళ్ళేందో ఇవాళ ఈ మునుగోడు ప్రజలకు అర్థమైంది. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినవని, మాయ మాటలతో ఓట్లు వేసుకున్నావని, తర్వాత మళ్ళా మర్రి చూడలేదనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. శివన్నగూడెంలో ఒక అవ్వ, 70 ఏళ్ళు ఉన్న అవ్వ నిన్న లొల్లి పెట్టుంటే నేను టీవీలో చూస్తూ ఉంటే, అంటే ఇలా ప్రజలకు ఇంకా అవ్వకు కూడా అర్థమైపోయింది నీ రంగేందో నీ కథ ఏందో అర్థమైపోయింది. ఇలా మర్రి కూడా అన్ని కులాల పెద్దలు, అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు అందరూ కూడా ఆలోచించండి. మా ముస్లిం సోదరులకు కూడా మీ జాగ పంచాయతీ దెంపుతా, నేను తొవ్వ సాఫ్ చేస్తా అని 4 ఏళ్ల కింద చెప్పిండు. చేసిండా? మాటిచ్చిండా లేదా? మీకు అప్పుడు నమ్మి మీరంతా ఓట్లు వేసిండా లేదా? మళ్ళా కనబడ్డా 4 ఏళ్లలా? మరి మళ్ళీ ఏ రకంగా ఓట్లేస్తారు? ఇంకా వేస్తారా? దయచేసి ఆలోచన చేయండి. ఇంకా చాలా లేట్ అయింది, నేను ఎక్కువ విషయాలకు పోను, కానీ మీరందరూ కూడా ఇవాళ బీజేపీ వాళ్ళు బాయికాడ మోటార్ల కాడ మీటర్లు పెడతామంటున్నారు, పెట్టాలనా? మరి ఆలోచించండి. ఇవాళ ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్లు తెచ్చిండు. మర్రిగూడ నుంచి 4 దిక్కుల డబుల్ రోడ్లు పడ్డాయి. మర్రిగూడలో ఇవాళ ఒకసారి ఆలోచించండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎకరం 1-2 లక్షల రూపాయలు కూడా లేకుండే. ఇవాళ మర్రిగూడ ధరలు ఏమున్నాయి? 40 లక్షలు 50 లక్షలు అయింది. అయిందా లేదా? ఎందుకైనాయి?
కోటైందా? ఎందుకైనాయి? రోడ్లు మంచిగైనాయి, శివన్నగూడెం రిజర్వాయర్ కడుతున్నారు, రేపు నీళ్లు వస్తాయనే నమ్మకం పెరిగింది కనుక ఇవాళ భూముల ధరలు ఇంతగనం పెరుగుతా ఉన్నాయి. ఇవాళ ఒకనాడు ఇదే మర్రిగూడకు పిల్లని ఇవ్వాలంటే భయపడదురు. ఈ ఫ్లోరైడ్ తోని కాలు చేతులు వంకరపోయే పిల్లలు పుడతారని, నా పిల్ల ఆరోగ్యం దెబ్బతింటదని ఏ తండ్రి తల్లి కూడా ఈ శివన్నగూడెంకో మర్రిగూడకో పిల్లని ఇవ్వాలంటే భయపడే రోజులు, భూములు కొనాలంటే భయపడే రోజులు. కానీ ఇవాళ ఈ మర్రిగూడ ఇలా బ్రహ్మాండంగా స్వచ్ఛమైన కృష్ణానది జలాలు తాగుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లోనే శివన్నగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు కాలువల కింద నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మా ముంపు బాధితులు వాళ్ళు నిన్న వచ్చి నన్ను కలిసిండు. నేను నిన్ననే వాళ్ళకు చెప్పిన, రాజగోపాల్ రెడ్డి మీకు మోసం చేసిండు, ఈసారి మీరు మా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియండి, మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మీరు పోయినసారి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చిండు, ఈసారి ప్రభాకర్ రెడ్డి గారికి 1000 ఓట్ల మెజార్టీ ఇప్పియండి, నేను దగ్గరుండి మీ సమస్యలు పరిష్కారం చేపిస్తాను మనం చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆ రిజర్వాయర్ పూర్తయితే నీళ్ళు వస్తే ఈ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా మారుతుంది. ఆ శివన్నగూడ ముంగట్లే లక్ష్మీనరసింహస్వామి గుడి ఉన్నది, ఉన్నదా లేదా? ఆడ ఉప్పుదేవుడు ఉంటాడు, ఆ ఉప్పుదేవుని దగ్గరికి బస్సులు కట్టుకొని సర్వీసులు కట్టుకొని వస్తారు వెనకట. మళ్ళా శివన్నగూడెం పూర్తయి ఆ శివన్నగూడెంలో నీళ్లు నింపితే మన ఉప్పు దేవుడికి పూర్వ వైభవం వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతం మంచి హైదరాబాద్ కు దగ్గరగా ఉంది, ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలకు ఇంకా భూముల ధరలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పంటలు బాగా పండుతాయి, ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. 2003లో కేసీఆర్ గారితో నేను వచ్చినప్పుడు గీన్నే హోటల్ కాడ ఛాయ్ తాగడానికి వచ్చినాం. వస్తే స్పెషల్ ఛాయ్ సార్ అన్నాడు. స్పెషల్ అంటే ఏంటిది అని అడిగిన, స్పెషల్ అంటే ఈ నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఉంది కనుక, నీళ్ళల్లో విషం ఉంది కనుక నీళ్లు పోయకుండా పాలతోనే ఛాయ్ చేసి ఇస్తాం సార్, స్పెషల్ ఛాయ్ 10 రూపాయలు సార్ అన్నాడు. నీళ్లు పోసిన ఛాయ్ 5 రూపాయలు. అంటే ఇక్కడ ఆ నీళ్ళల్లో విషం ఉందని నీళ్లు లేకుండా పాలతోనే ఛాయ్ చేస్తా అవుతారని ఆ రోజు 2003లో నా కళ్ళతో ఇన్నే ఈ చౌరస్తా హోటల్ కాడ ఛాయ్ తాగిన. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇలా ఇంటింటికి కృష్ణానది నీళ్లిచ్చి మన కేసీఆర్ గారు ఫ్లోరైడ్ బాధను తీర్చిన విషయం నిజమా కాదా మీరే చెప్పండి. ఎంతమంది మంత్రులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవాళ ఈ బాధ తీర్చింది ఒకే ఒక్క నాయకుడు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లయితే ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చినామో ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి, మీ పొలాల వాకిట్లోకి మీరు కాలడ్డం పెట్టే నీళ్లు బారేటట్టు కృష్ణా నది జలాలు తీసుకొచ్చి మీ పంటలు పండే విధంగా సస్యశ్యామలం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో గుళ్ళు కట్టుకున్నామన్నా కమ్యూనిటీ హాల్ కట్టుకున్నామన్నా చివరికి అక్కడక్కడ రోజు లేకపోతే నేను విజయ మద్దతో మీరు భయపడకండి, గవర్నమెంట్ ఉన్నా లేదుకునే పర్వాలేదని చెప్పి అనేక గ్రామాలకు మట్టిలో లేచిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి చెప్పి. అందుకే వాళ్ళందరినీ ఒకటే, ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడికన్నా కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది. ఆ ఎమ్మెల్యే గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చోటు మూసుకున్నా. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన అభ్యర్థి అన్న రాజగోపాల్ రెడ్డి ముందు వీళ్ళంతా ఉంటుంది అన్న అంటాను. వాళ్ళు లోపలికి బయటికి నేను పక్కన 2000 పంపించిన, పక్కన 2000 పంపిస్తే వాళ్ళు అంటున్నారు నేను టీఆర్ఎస్లో ఓటేస్తాను. నేనన్నా అగో టీఆర్ఎస్లో ఓటేస్తాను అంటే ఆయనతో ఒక 5 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత పక్కకు తీసుకుపోయింది. పక్క తీసుకుపోతున్న ఆ ముసలమ్మన్న మాట ఏంటంటే, బిడ్డ నాకు రాజగోపాల్ నచ్చిన బిడ్డ కానీ బయటికి మాత్రం నేను టీఆర్ఎస్ ఓటేస్తా అంటున్నా, లేకపోతే నా పెన్షన్ తీసేస్తారట, లేకపోతే నా రైతు బంధు రాట, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టారట. గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి, గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి మీరు ఎందుకు పరుస్తున్నది ఇవాళ టీఆర్ఎస్ అంతా పరుస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నిలుగోడు గత మీద, నిలుగోడు గత మీద ఏ సర్వే సంస్థలకు అందని అంటు చిక్కని తీర్పు రేపు రాబోతా ఉంది. ఆ తీర్పు
రేపు రాజగోపాల్ని మీ ఆశీర్వాదంతో గెలిపించబోతున్నాను చెప్పండి. సవాల్ చేస్తా ఉన్నా మునుగోడులు ముదిరాజు బిడ్డలారా, నా వయసు నేను వచ్చినప్పని చెప్పి ఒకటే మాట అన్నారు, అన్నా నేను వచ్చిన విధా తప్పకుండా గెలిపించి తీర్థం మాకు దావతులు ఇస్తున్నారు, మాకు దావతులు ఇస్తున్నారు, మాకు అన్ని చేస్తారని చెప్తున్నారు. అన్ని తింటాం, అన్ని తాగుతాం, అవసరం వస్తే అన్ని ఇక్కడ తీసుకుంటాం. కానీ నేను రాజగోపాల్ గారి కోసం ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా రాజగోపాల్ బిడ్డనే గెలిపిస్తాం బిడ్డ. మీ రాజగోపాల్ గారి గెలుపులో మీ అందరం చూస్తున్న బిడ్డ అని చెప్పి ఇలా ప్రతి చెప్తా ఉన్నారు. ఇవాళ మునుగోలు నాకంటే మీకు తెలుసు ఏం జరుగుతుందో. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా, మనకు గ్రామాలలో ఓటుకు ఇన్ని పైసలు ఇస్తాను, ప్రతి నాయకుడికి ఇంత ధర అంకెట్లు వెలువడతాను. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, 88 ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల మీద దాడి చేసినంత పనిచేస్తాను. ఎవరిని కదిలించినా బాగా టెన్షన్ ఉందన్నా, బాగా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఎప్పుడు పెడతారు, 31వ తారీఖు వరకు, 31వ తారీఖు వరకు వీళ్ళు ఇబ్బందులు పెడతారు. ఆ తదుపరి ఉండేది మళ్ళా మునుగోడు కూడా పేరు మాత్రమే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. హుజురాబాదులో ఎట్లయితే మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ గద్ద మీద మీరు పెళ్ళై, మీ గద్ద మీద మీరు యజమానులై, ఇది మా లోపల మాకు అని చెప్పేట్లయితే వాళ్ళు చాటిల్లో మునుగోలులో కూడా, మునుగోలులో కూడా మళ్ళీ మీ మీ ఊళ్ళల్లో మీరు మళ్ళీ చెప్తున్నా మీరే కథానాయకులై, మీరే కథానాయకులు నడిపించాలి. అమ్ములు పోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఆ మోసం చేసిన వాళ్ళు పక్కకు పెట్టి, అమ్ములు పోయిన వాళ్ళు పక్కకు పెట్టి మీరే కథానాయకులై తప్పకుండా రేపు రాజగోపాల్ గారిని నిన్ను మనసు ఆశ్రయించాలని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో ఇవాళ మత్స్యకారుల సమస్య గురించి వారు చెప్పిండు, 20,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వంలో మత్స్య శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఇప్పుడు మాత్రమే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది మొట్టమొదటిసారి మాత్రమే. మనకు అనేక సమస్యలు విన్నామని, నాకు వ్యవసాయ సమస్య సుప్రీంకోర్టులో నిమిషంలో మనకు తెలుసు. రాబోయే కాలంలో అడుక్కునే కాలం ఉందని మనం గుర్తుపెట్టుకోండి, అడుక్కునే కాలం ఉందని గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో గుజరాత్ లో ఎట్లయితే 15 సీట్లు కోడి సమాజం అని చెప్పి 15 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఒకరు చెప్తా ఉన్నారు, యూపీలో కూడా 14 మంది ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు, తెలంగాణలో కూడా 46 సీట్లలో సాధించగలిగే శక్తి ప్రజాస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పటివరకు నేను ఒక్కనే ఉండవచ్చు, ఇప్పటివరకు ఒక్కనే ఉండవచ్చు, రాబోయే దానిలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవాళ అనగారిన వర్గాలకు అండగా ఉండే పార్టీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ ఎవరి నిర్ణయంలో ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారి ఇలాకాలో 52% మనం ఉంటే ముగ్గురు మాత్రమే మంత్రులు. కానీ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 27 మంది బీసీ మంత్రుల చరిత్ర ఎప్పుడు లేదో మొట్టమొదటిసారిగా వచ్చింది. ఎస్సీలే కానీ, ఎస్సీలే కానీ, బీసీలే కానీ, మహిళలకు కానీ పెద్ద పీట వేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు రాబోయే తెలంగాణ కాలం కూడా అనేకమైన వర్గాలకు పెద్ద పీట వేసి ఈ జాతులలో వెలుగు ఉంటే కర్తవ్యం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి రేపు రాజగోపాల్ గారి గెలుపు కేవలం ఎమ్మెల్యే గెలుపు కాదు, రాజగోపాల్ గారి గెలుపు రేపు తెలంగాణలో మన ప్రభుత్వం అధికారం రావడానికి ఒక గొప్ప మార్గం కాబట్టి, ఒక హైదరాబాద్ ఉంది కాబట్టి ఈ ఎన్నికలలో కేసీఆర్ డబ్బు సంచుల్ని, కేసీఆర్ మద్యం చిత్రాన్ని, కేసీఆర్ ఎమ్మెల్యేలో మంత్రి చేసే దౌర్జన్యాన్ని గోరీ పెట్టి 3వ తారీఖు నాడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బోత ఎగిరేసే దాంట్లో మునుగోడు ప్రజలకు ఐక్యంగా ఉండాలని చెప్పి, మీకు తోడుగా అండగా తెలంగాణ ప్రజలందరూ నిలుస్తారని చెప్పి, మీ బాధలో విద్యార్థులు యువకులు మీకు తోడుగా వస్తారని చెప్పి మనం చేస్తూ